నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం పింక్ వేగ్ కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది రెడ్డి గారికి ఇక్కడ తొంభై ఐదు శాతం మంది ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు అభివృద్ధికే పట్టం కడతా అంటున్నారు ఇక్కడ చాలా మంది ప్రజలందరూ కూడా ప్రచారం నుంచి నేను ఇటు వైపు మళ్లించాను వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం మనము చెప్పండి పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు భారీ ఎత్తున ఇక్కడ చేరికలు కూడా జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకోసం చూసి అందరు చేరుతున్నారు నర్సంపేటలో మాకు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా పీడు వెళ్ళిపోయింది రెండు సంవత్సరాలకే మాకు చేసిన అభివృద్ధి ఏంది అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఒకటి మెడికల్ కాలేజ్ అంటే వరంగల్లో ఉండే మెడికల్ కాలేజీ నర్సంబేడ తెచ్చిండు అందులో మళ్ళీ మెడికల్ కాలేజ్ కావాలంటే ఆసుపత్రి కావాలి ఆసుపత్రి కూడా నర్సంబడ తెచ్చిండు వరంగల్ ఉండేది అట్లాగనే మన రంగాచీరం అంటే రామ్ కాళేశ్వరం నుండి వాటర్ని తీసుకొచ్చి రంగాచీర్లో భోగించుడు గత పాలకులు ఎవరు వచ్చినా దానికి అడ్డగించేది కావాలని మనోడు దానికి ఎక్కడికైనా వెళ్ళి ధైర్యంగా పోయి లొల్లులు పెట్టుకొని అయినా కూడా తీసుకొచ్చి మన రంగాచెరి పాకాల చెట్లు పోయించండు మూడు మండలాలు సస్యశామలంగా పంటలు పండి అభివృద్ధి అయ్యి ఇలా రాష్ట్రంలో పేరుపోతుంది కానాపురం కానీ నల్లవెల్లి కానీ నర్సంపేట టౌన్ కానీ వాళ్ళకు వడ్లు పండడం వల్ల కేసీఆర్ దాన్ని సన్న చేసి ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇచ్చే నెల వచ్చే నెల నుండి సన్నబియ్యం ఇవే ఇవ్వడానికి జరుగుతున్నది కాబట్టిగా నర్సంపేట ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి అంటే అట్లా ఉంటుంది మళ్ళీ మన పక్కకున్న ఎమ్మెల్యే కూడా ఇవి పథకాలు అనేది రాకుండా మనడ తెచ్చుకొచ్చాడు నలభై రెండు కోట్ల సబ్సిడీ బాబాది తీసుకొచ్చి డెబ్బై రెండు కోట్ల సబ్సిడీ తీసుకొచ్చి జనాలకు మొత్తం ఇచ్చాడు అట్లాగనే వర్షం పడటంతోనే కేసీఆర్ని తీసుకొచ్చి నర్సంపేట దుగ్గొండి మండలం అడవి రంగపురంలో ఉగాది రోజే మనకు సబ్ రాష్ట్ర పరిహారం ఎకరానికి పదివేల చొప్పున నలభై రెండు కోట్ల రూపాయలు పంచిండు ఘనత మన పెద్ద సుదర్శన రెడ్డిది అందుకనే జనాన్ని ఆయనను ఆకర్షించి జనాలు మొత్తం తండవపదలుగా రా రైతు మహిళలు కానీ రైతులు కానీ ముందు ముందుకుడికి వచ్చి వేయడానికి ముందు జాగ్రత్తగా ఉండి వేయడానికి రెడీలు ఉన్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు గెలిచిన ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఏ విలేజ్లకు వచ్చి కూడా పని చేయలేదు వాళ్ళ కార్యకర్తలు చనిపోయినా కూడా చూడలేదు కరోనా టైంలో బాధపడ ఆయన భయానికి ఇంట్లో ఉన్నాడు ఆయన కూడా మన ఎమ్మెల్యేగా రేంజ్ చేశాడు సెంటర్లు పెట్టుకొని కరోనా వచ్చిన వాళ్ళను ఆ రూమ్లలో ఒక్కొక్క రూమ్లో లేచి ఆ ఎమ్మెల్యే అయినట్టు ఆయన కూడా మూడు సంవత్సరం మూడు సార్లు కరోనా వచ్చింది హాస్పిటల్ వన్నా కూడా మళ్ళీ వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చి మళ్ళీ హాస్పిటల్ వేయి జనాలకు పనులు ఫలాలు ఇచ్చి రెండు రెండు వేల రూపాయలు ఇచ్చి మనిషికి ఇరవై ఐదు కిలోల బియ్యం ఇచ్చి ఆదుకొని అందరిని బతికిచ్చిండు కాబట్టి జనాలు ఆయనకే ఓటు వేసేదందుకు ముందుకు వచ్చిండు ఇదే ఇట్లానే డాంబర్ రోడ్లు కానీ సీసీ రోలు కానీ గల్లీ గల్లీలు కానీ ఏమున్నా పార్టీకి అత్యధికంగా కళ్యాణ లక్ష్మే కానీ సీఎం ఫండ్ రిలీఫ్ ఫండే కానీ ఎక్కడ ఏమున్నా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చినా నా ఓళ్ళు అనుకుంటా మొత్తం చేసి రాష్ట్రంలో అధిక మెజ అధిక డబ్బులు తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత కేవలం పెద్ది సుదర్శనేటి రెడ్డి గారికి కాబట్టి ఆయనకు జనాలు ఓట్లేసేటందుకు ఏ జనాలు ఓట్లేసేటందుకు అధిక సంఖ్యలో పాల్గొని మహిళలు కూడా మహిళలకు ఇప్పుడు బంధువు ఇది మళ్ళీ మూడు వేల రూపాయల చొప్పున రైతు మన మహిళా బంధు వచ్చింది అట్లాగనే ఇప్పుడు ప్రతి ఒక్క జనాలకు వచ్చే ఏమి ఆగకుండా మన నర్సంపేట ఎమ్మెల్యే గారు ముందు జాగ్రత్తగా తీసుకొచ్చి నర్సంపేటలో జనాలకు ఇవ్వడం కష్టం అంటే పార్టీకి అతీతంగా ఇస్తున్నాడు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఆల్మోస్ట్ అన్ని పార్టీలకు ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మీ కానీ అన్నం పెట్టి మంచిగా ఒక మీటింగ్ లాగా పెట్టి అన్నం పెట్టి ఇంటికి పంపిస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి కానీ ఏది కానీ సాది ముబారకే ముబార్కే కానీ పోనీ అట్లా మన రైతు బంధువు కానీ రైతు బీమలే కానీ ఏ టు జెడ్ ఏదైనా కానీ రైతు రుణమాఫీ కూడా జరిగిపోయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఉన్నది ఆ థర్టీ పర్సెంట్ ఎలక్షన్ల కోడ్ వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళే ఆపడం వల్ల అది ఆగిపోయింది థర్టీ పర్సెంటే ఈ థర్టీ పర్సెంట్ కూడా ఎలక్షన్ అయిపోయిన అకౌంట్లో పడుతున్నాయి కాబట్టిగా రైతులు అధిక మెజార్టీతోని ఎమ్మెల్యే గారిని గెలిపించాలని ఆ ఎమ్మెల్యే గారికి జనాలు అందరూ ఆకర్షించలే ప్రతి విలేజ్లో పార్టీల జనై ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరూ పెద్దన్నకే తోడుపాటి ఉంటానులు ప్రతి విలేజ్లో కూడా ఆయనకే ఓట్లు వేయడానికి ముందుగా ప్రచారాలు ఏ కులస్తులు వాళ్ళే చేసుకుంటాను మా మండలంలో మా నర్సంపేట నియోజకవర్గంలో ముదురా సంఘం అయిన ముద్దుబిడ్డ అయిన పున్నమొగిలి గారికి మా కులానికి సంబంధించిన మార్కెట్ చైర్మన్ కూడా పదవి ఇచ్చిండు నర్సంపేటలో ముదురా సంఘం డెబ్బై ఎనిమిది సంఘాలు ఉన్నాయి అందులో మొత్తం యాభై సంఘాలు కుల మన ము సంఘం గారు చెప్పడం వల్ల అందరం కలిసి పెద్ద సుదర్శన ఓటేయడానికి అందరం ఆకర్షితులైనం కాబట్టి భారీ మెజార్టీ గెలిపియాలని మా యొక్క మనవి ఓకే అండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ కూడా పచ్చదనంతో అభివృద్ధి చెందాయి అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రం సర్పంచులకు నిధులు ఇవ్వలేదు వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడించడానికి గ్రామ సర్పంచులే ముందుంటారు అనేది కొన్ని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఆ గ్రామాలు అభివృద్ధి చెందాయా లేదా గతంలో గ్రామాలు అభివృద్ధి చెందినాయి గ్రామాలు అభివృద్ధి చెందాయి అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు గతంలో మా ఊరికి రోడ్డు లేకుండా ఉండే నేను సాక్ష్యం మా ఊరికి దాదాపు నూట నలభై కోట్లు పెట్టి రోడ్ వేయించండు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు రెడ్డి గారు మళ్ళీ ప్రతి గల్లికి సిసి రోడ్ వేయడం జరిగింది ప్రతి రోడ్డుకు గ్రీనరీ హరితహారం ద్వారా గ్రీనరీ చేయడం జరిగింది ప్రతి విలేజ్లో పార్కు కట్టేయడం జరిగింది శ్మశాన వాటిగా కట్టేయడం జరిగింది ట్రాక్టర్లు ట్రాక్టర్లు గ్రామ పంచాయతీకి ఇచ్చి ఎప్పటికీ ఏ రోజుకి ఆ రోజు చెత్త తీయించడం జరుగుతుంది ప్రతి విలేజ్ పరిశుభ్రతలో పరిశుభ్రతలో చాలా బాగుంది గ్రామ పంచాయతీలకు నిధులు వేయకపోవడం అనేది చాలా తప్పు ఏ గ్రామానికైనా నిధులు రావడం జరిగింది కాకపోతే నెల ఇంకా ముందు పడేది చేసిన పనులకు మాత్రం ఖచ్చితంగా అమౌంట్ వచ్చింది అమౌంట్ వచ్చింది ఈరోజు మన పెద్దన్న గురించి మనం తెలుసుకుంటే నర్సంపేటలో రైతులు కానీ కార్మికులు కానీ ఎవరైనా కోరుకుంటే మాకు ఇది కావాలని కోరుకుంటే ఒక ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మేము రికమెండేషన్ చేస్తే ఇచ్చేది గతంలో కానీ ఈరోజు పెద్దన్నది ఎలా ఉన్నదంటే మేము అడగకుండానే రైతు బంధు మేము అడగకుండానే రైతు బంధు మేము అడగకుండానే సబ్సిడీ తీసుకొచ్చిండు మేము అడగకుండానే ట్రాక్టర్ తీసుకొచ్చిండు మేము అడగకుండానే ధర్నాలు రాస్తారోకలు చేయకుండానే రామప్ప నుండి రంగయ్య చెరువు ద్వారా పాకాల చెరువు ఇవన్నీ చెరువు గోదావరి జలాలు తీసుకొచ్చి దాదాపు వేల ఎకరాలకు పంట నీరు అందించిండు నర్సంపేట వరంగల్ జిల్లాలో ఎక్కడు పోవాల్సిన మెడికల్ మెడికల్ కాలేజీని నర్సంపేట పట్టణానికి తీసుకొచ్చిండు చిన్న పిల్లలు చదువుకోనికి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు చదువుకోనికి దాదాపు పది నుండి పన్నెండు గురుకుల పాఠశాలలు తీసుకొచ్చిండు విద్యార్థుల మేలుకొని ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కోసం వాళ్ళ మేలు కోరి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఈ వడగాళ్ళ వానొచ్చి మొత్తం పంట నేల రాలిపోతే ఒక్కొక్క ఎకరానికి పదివేల చొప్పున కేసీఆర్ గారు తీసుకొచ్చి ఆ పంటలు చూపించి పంట నష్టం చూద్దాం రైతానికి ఇచ్చి దాదాపు ఒక్కొక్క రైతుకు పది నుంచి యాభై వేల దాకా పంట నష్టాన్ని చూద్దాం ఇప్పయడం జరిగింది ఎక్కడ లేదు ఈ రైతు రుణమాఫీ కానీ ఈ రైతు సబ్సిడీ కానీ ఈ పంట నష్టం కానీ కేవలం నర్సంపేటలనే ఎక్కువ వేయడం జరిగింది రైతన్నకు మోటార్లు కరెంటు వచ్చి కాలిపోతే సబ్సిడీ ద్వారా మోటార్లు ఇచ్చిండు ఫ్రీగా ఈ పెద్ద రెడ్డి అన్న చేసిన పనులు గతంలో చేసిన ఎమ్మెల్యే ఎక్కడ పదిహేను పదిహేను ఏళ్ళు ప్రకాశ్ రెడ్డి కానీ రెడ్డి కానీ ఒక్కరోజు ఊర్లోకి వచ్చింది లేదు ఏం చేసింది లేదు వాళ్ళ దగ్గరికి పోయి అడిగినా కానీ పట్టించుకునే కాలం కాదు కానీ ఇప్పుడు మేము పోయినా పోకున్నా ఆయనే విలేజ్లలో మీరు ఏం చేస్తున్నారు ఏం కావాలో మీకు అని చెప్పేసి ఉల్టా మా ఎమ్మెల్యేనే అడిగి మా ఊరికి ఏం కావాలో ఎమ్మెల్యే ఒక బ్లూ ప్రింట్ తీసి ఆయన కావలిసిన నిధులన్నీ గ్రామ పంచాయతీలు కానీ సిసి రోడ్లు కానీ మహిళా భవనాలు కానీ ప్రతిదీ తీసుకొచ్చి నర్సంపేటను డెవలప్మెంట్ చేస్తాను ఎక్కడో పక్కన కాన్సెన్సీలో టెక్స్టైల్ పార్కు పడ్డది దానికి సుతం మా మహిళలు కావాలి మా మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నర్సంపేట కానిస్టెన్సీలో ఆరు మండలాలు ఉంటాయి ఆరు మండలాల నుంచి మహిళలకు కుట్టు మిషన్ నేర్పించి వాళ్ళకు ఒక శిక్షణలు ఇచ్చి వాళ్ళకి వెహికల్స్ ఇచ్చి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు వేల మందికి శిక్షణలు ఇచ్చి ఈరోజు టెక్స్టైల్ పార్క్లో ఉద్యోగాలు ఇప్పయడానికి సుతం సిద్ధంగా ఉన్నాడు అంటే ఇది ముందు చూపుతోటి మా ఎమ్మెల్యే చేస్తున్నాడు ప్రతిదీ ఎమ్మెల్యే చేసే పని బాగున్నది కాబట్టి మంచి చేసిండు కాబట్టి మళ్ళీ గెలిపిస్తాం మా సార్ అనేది ప్రతి ఒక్క నర్సంపేట కాన్సెన్సులో ప్రతి రైతాన్న కానీ ప్రతి యువకుడు కానీ ప్రతి కార్మికుడు కానీ కోరుకుంటారు జై తెలంగాణ ఇంకోటి ఇవన్నీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వము అటు కేసీఆర్ కావచ్చు మీ నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కావచ్చు వీళ్ళని ఓడించడానికి కాంగ్రెస్ బీజేపీ కసరత్తులు చేస్తుంది ప్రచారంలోకి విమర్శలు చేస్తూ దూసుకెళ్తున్నారు కదా వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్తారు మీ నియోజకవర్గ ప్రజలందరూ ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రకాష్ రెడ్డి లెక్క బిజినెస్ మెయిన్ కాదు అది రెడ్డి లెక్క ఓ డీలర్ షాప్ బిజినెస్ మెయిన్ కాదు పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఉద్యమ టైగర్ వరంగల్ జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వలసాంధ్ర పాలకులను తరిమి కొట్టి కొన్ దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు అమ్మ అమ్ముడు పోయిన అమ్ముడు పోయినా కానీ వరంగల్ జిల్లా పరువు దక్కించి జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకొని వరంగల్ జిల్లాలో మళ్ళా స్టేట్ల హరిషీరావు కేటీఆర్ తర్వాత పెద్ద అన్ననే కేసీఆర్ వారసుడిగా పేరు తెచ్చుకొని వరంగల్ జిల్లాలో కిల్ల కోటపై గులాబీ జెండా ఎగిరేసిన పెద్దన్న కింద వీళ్ళు ఎంత కాదు బాజప పెద్ద గెలుస్తాడు మంచి చేసిండు మళ్ళీ గెలుస్తాడు ఓకే ఇప్పుడు మీరు ప్రజలంతా కూడా ఈ వర్షం పడుతున్నా బాగా ఎండ కొడుతున్నా పెద్దన్న వెనకాల వస్తున్నారు కదా స్వచ్ఛందంగా వస్తున్నారా లేకపోతే అభివృద్ధి చేసిండు అని వస్తున్నారా లేదంటే మీకు ఇప్పుడు మిగతా కొన్ని పార్టీలు ఉంటాయి ఓట్ల సమయంలో ఎన్నికల సమయంలో డబ్బులు ఇస్తేనే ప్రజలు వస్తున్నారని విమర్శిస్తున్నారు కొందరు ఏది కరెక్ట్ మేము స్వచ్ఛందంగా వస్తున్నాం మేడం మా పార్టీ మా అభిమానం అభివృద్ధి చూసి వడగాల వాన వచ్చి నష్టపోతే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్గా ఇప్పుడు నిలబడి అభ్యర్థి కానీ కనీసం ఏ ఒక్క కార్యకర్త దగ్గర పోయి కనీసం మా రైతులకు ఇంకా నష్టపరిహారం కావాలని కేసీఆర్ మా ఊరికి వచ్చేసి మా ప్రశ్న కనీసం అడిగిన దాకాలు అంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు అడగాలి కేసీఆర్ గారు వచ్చినప్పుడు మా రైతులకు మీరు పదివేలు అన ఇరవై వేలు కావాలని ఏనాడు కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థి కానీ రైతుల కొరకు ఏనాడు కొట్టాలేదు కేవలం ప్రతి సుదర్శన రెడ్డి కావాలని వర్షం పడిన రోజు రైతుల కాడికి పోయి బాగా నష్టం జరిగిందని కేసీఆర్ గారి దగ్గరికి పోయి సరే వాళ్ళ బద్రడికి తీసుకొచ్చి ఒక ఎకరానికి పదివేలు చొప్పున ఆ రోజున ఎంబడ ప్రకటించి ఒక నెల రెండు నెలల గడువులనే ప్రతి ఒక్క రైతుకు చెక్ అందే విధంగా చేసి ప్రతి ఒక్క రైతుకు కూడా చెక్ అందే విధంగా ఇచ్చిండు చెక్కులు కూడా అందించడం జరిగింది ప్రతి ఒక్క రైతుకు కూడా మినిమం ఎకరం పదివేలు రెండు ఎకరాలు ఇరవై వేలు ముప్పై నలభై యాభై లక్ష రూపాయలు తీసుకున్న రైతులు కూడా ఉన్నారు ఆ అభివృద్ధి చూసి ఆ మంచిదానం చూసి రైతులకు రైతు ప్రభుత్వం ఇది కేవలం రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్నది రైతు బీమా వస్తున్నది రైతు బంధు వస్తున్నది కళ్యాణ లక్ష్యం వస్తున్నది ముస్లింలకు పింఛన్ వస్తున్నది ఇలా ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే సార్ ఎవరు పట్టించుకోకుండా నెల నాడు రెండు వేల రూపాయలు బ్యాంకులో పడుతున్నాయి ఆరు కిలోలు సన్నబియ్ ప్రతి ఒక్క అభివృద్ధి చూసే మేము పార్టీ అభిమానం తెలంగాణ మన తెలంగాణ మనం సాధించుకున్నాం మనం అభివృద్ధి చేసుకుంటాం అన్న తప్ప వేరేది ఏం లేదు మేడం ప్రతిపక్షాలు ఎన్నో అనుకుంటూ పోతే కానీ ఏదో సాధించారు ఆరు గ్యారంటీ పెట్టాలి మేడం దేనికి అక్కే రాకుండా పోతే గ్యారెంటీలు ఇచ్చినవి చేసి చెప్పాలి చేయ ముందుకు ఈ విధాం అంటే అది మేము ఇప్పుడు సౌభాగ్య లక్షణాన్ని పెట్టింది మేడం కేసీఆర్ గారు ప్రతి ఒక్క మహిళకు సౌభాగ్య లక్షణం సరే పేదవాళ్ళు ఉంటారు వీడియోస్ కాకుండా పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా సౌభాగ్య లక్ష్యం వర్తిస్తుంది మూడు వేల రూపాయలు పెంచినాయి ఇప్పుడు ముసలిళ్లకు ఐదు వేలు అవుతున్నాయి మేడం ఈ ప్రభుత్వం తెలంగాణ ఇప్పుడు కొందరు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏమిస్తుంది పింఛన్లు ఇస్తున్నాడు ముసళ్ళకు విధవరాలకు తర్వాత రైతు బంధు ఇస్తున్నాడు రైతులకు ఏదో ఇస్తున్నాడు మేము వస్తే మేము కూడా చేస్తాం కదా అనేది అంటున్నారు ఇంకొకటి యువతకు నిరుద్యోగ సమస్య తీరలేదు అనే విమర్శలు చేస్తున్నారు అంటే చెప్పండి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలు కాకుండా యువతకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారా గత పాలకులను చూసినాం మేడం యాభై సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీని కళ్ళార్పకుండా చూస్తున్నాం అన్ని ఛానళ్లలో వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసిన అభివృద్ధి కళ్ళకు అద్దినట్టు కనబడుతుంది వాళ్ళు ఏ రోజు కానీ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి నర్సంపేట చరిత్రలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు మేడం హండ్రెడ్ పర్సెంట్ పెద్ద రెడ్డి తెలుగుదేశం పార్టీ తర్వాత బీఆర్ఎస్ గుర్తు టీఆర్ఎస్ పార్టీ తప్ప వాళ్ళకి చరిత్ర లేదు నర్సంపేటలో ఎన్నికలు వచ్చినప్పుడే వాళ్ళ అవసరం కోసమే మా మేము మా చేయుర్త అని ముందుకొచ్చి నిలబడి అది చేస్తారు తప్ప చరిత్ర నర్సంపేట చరిత్రలో కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకొని గెలిచిన దాఖలు లేవు మేడం హండ్రెడ్ పర్సెంట్ సుదర్శన్ రెడ్డి నర్సంపేట డెవలప్మెంట్ అంటేనే నర్సంపేటకు పెద్ద రెడ్డి అంతకుముందు మేము ఏ డెవలప్మెంట్ చూడలేదు అన్ని అన్ని వర్గాలకు న్యాయం చేయాలంటే నర్సంపేటకు అభివృద్ధికి పెద్ద రెడ్డి గారు తప్ప ఏ నాయకుడి నుంచి కాదు గత పాలకులు ఎవరు చేయలేదు మేడం రాష్ట్రంలో ఎట్లా ఉండబోతుంది రాష్ట్రంలో వందకు వంద శాతం కారుకుతోని కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉన్నది మేడం ఎవరి మాయ మాటలు కళ్ళబొల్లి మాటలకు మా పార్టీ అమ్ముడుపోదు మేము ఇంకొకరికి నమ్మి ఓటు వేయం హండ్రెడ్ పర్సెంట్ కదా ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి అయితే మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా సెంచరీ కొట్టబోతున్నాడన్న విషయాన్ని వీళ్ళు ఇక్కడ స్పష్టం చేశారు నర్సంపేట నియోజకవర్గంలో అయితే గత పాలకులను మేము చూసాము ఇక్కడ అభివృద్ధి ఏంటో మాకు తెలుసు మాకు కళ్ళ కట్టినట్టు మాకు అన్నీ తెలుసు ఓట్ల సమయంలో ఓట్ల కోసం వస్తే మేము డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళం కాదని ఇక్కడ వాళ్ళు కరాఖండిగా చెప్తున్న విషయాన్ని మనం చూస్తున్నాము కదా ఖచ్చితంగా అభివృద్ధికే మా ఓటు అంటున్నారు చెప్పిన చెప్పని హామీలను చేసిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఇటు నర్సంపేట నియోజకవర్గంలో గెలిచి తీరుతుంది గెలిచిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంతో పాటు ఇక్కడ నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరుగుతుంది అభివృద్ధికి పెద్దపీట వేస్తారన్న నమ్మకాన్ని ఇక్కడ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల ప్రజలు మనకు చెప్తున్నారు దుగ్గొండి మండలం బందంపల్లి గ్రామం నుంచి కెమెరాపర్సన్ సతీష్తో సోనీ వరంగల్ టైమ్స్